హెల్మెట్ పెట్టుకొని పోండి. ఇద్దరు అంటే ఇద్దరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. ఎవరో పోలీసులు ముందుగా ఆపుతారు వాళ్ళ కోసం అని కాదు, మన సేఫ్టీ ముఖ్యం. ఎందుకంటే తల పోతే కాల్ సేవ్ అయినా కూడా మనిషి కొట్టచ్చు. తల పోయిందనుకో మన హాస్పిటల్ పోతే లక్షలు లక్షలు అవుతుంది. అదేదో ఒక 5 నిమిషాలు మనం మంచిగా ఏదో గంట సేపు 50 60 కిలోమీటర్లు హైదరాబాద్ మన సేఫ్ పోయినా ఇక్కడ వచ్చాడు కానీ ముందర వచ్చాడు కానీ సరిగ్గా రాకపోవచ్చు. తాగి బండి మాత్రం కలిపి కానీ తాగి బండి కలిపించి దొరికినంటే ఇక మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్స్ ఫోటో 3 రోజులు తిరగాలి. ప్లస్ మళ్ళీ మీ డబ్బులు కట్టండి. తాగి మాత్రం బండి కలిపి కానీ ఏదో మీ ఇంటికి వచ్చి తాగండి. తప్ప మీ అది మీ పైసలు మీ ఇష్టం అంతే. మీ ఇంటికి వచ్చి మీ ప్లేస్ చేసుకున్నాక ఇంట్లో కొంచెం తాగి పడుకుని అంతే. అనవసరం ఎవరో లేకపోతే ఆన్లైన్లో మనకి ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ మీకు ఏమైనా పరిచయం అయ్యి 3 రోజుల తర్వాత మీకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి ఇక లింక్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయాలి అని అంటే మీరు అదే నాకు పరిచయం అయ్యి నాకు చెప్పారు, మీకు లింక్ ఓపెన్ చేస్తే ఆ వ్యక్తి గురించి మీకు పర్టికులర్గా ఏం తెలియదు. మీ ఆ విధంగా మీరు నమ్మిన అనుకో, నమ్మితే అయితే అంటే మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది పర్సనల్ డీటెయిల్స్. అదొకటి. రెండవది, మీరు ఎప్పుడన్నా ఎవరికైనా ఫోన్ నెంబర్ ఇస్తారు కదా ఇక్కడ వచ్చిన లేడీస్ ఎవరైనా వచ్చిన వాళ్ళు, ఎందుకంటే మఫ్టీలో పోలీస్ వాళ్ళు ఉంటారు. మీరు అట్లయితే మనం చేసిన వీడియో ఫోటోలు తీసి పట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చారు మంచిగానే వచ్చారు కాబట్టి మళ్ళీ మీ ఇంటికి మీరు క్షేమంగా వెళ్ళాలి. ఇక్కడ వచ్చి మేము ఏ వివరాలు చేసి వచ్చే అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు వేరే ఉంటారు, అక్కడ ఉంటారు, మీకు అక్కడ పరిచయాలు ఉంటారు. ఇక్కడ కొత్త వాతావరణం మీకు తెలియదు కాబట్టి మీరు వచ్చిన పని అయితే మీకు చేసుకుని వెళ్ళండి. అక్కడైనా కూడా ఆన్లైన్లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. మన కర్నూలు అయినా ఎక్కడైనా ఆన్లైన్లో ఎట్టి పరిస్థితులు మాత్రము తెలియని వ్యక్తులకు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. సరేనా? మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది అయితే 1-0-0 ఫోన్ చేసి చెప్పండి. పోలీసులకు వచ్చి మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి, మేము హెల్ప్ చేస్తాం. ఓకే, అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ఒకసారి ప్రత్యేకంగా నమస్తే.